ఎలా ఉండబోతుంది ఈసారి? ఈసారి ఏ పార్టీలు వచ్చినా కానీ జగన్ గారే వచ్చేది. ఆయన సంక్షేమ పథకాలు ఆయన చేసి పరిపాలి చొక్క. ఇప్పుడు కరోనా అప్పుడు ఎవడని బతికించిన వాళ్ళు లేడో, అందరిని దావదం గారు. కరోనా అప్పుడు ఆయనే బతికించింది జనాల్ని. అందువల్ల ఆయన చేసిన సంక్షేమ పథకాల వల్ల జగనే రావాలి. ఈసారి ఎక్కువ పథకాలు ఇస్తా అంటాడు చంద్రబాబు. చంద్రబాబుడు ఇంకెన్ని ఇచ్చింది కానీ ఆనాడు ఇవ్వకుండా ఉన్నాడు. ఇవ్వాలి ఎట్లా వచ్చిండు ఇవ్వడానికి? ఆయన ఇస్తానన్నాడు కానీ అన్ని ఏమిచ్చాడు? ఉన్న కోర్టు కోర్టు దగ్గర అది దాచిపెట్టుకున్నాడు. డెవలప్ చేసుకుని దాచిపెట్టుకున్నాడు. ఏం ఇచ్చాడు ఆయన? ఒట్టుకోతురు ఆయన. ఆయన వస్తేనే అభివృద్ధి జరిగింది, రాజధాని వస్తే జరిగేది. అభివృద్ధి ఏం జరగదు. ఉన్నది కూడా ఇంకా ఉన్న దేశంలో అక్కడ దాచిపెట్టుకుంటాడు. పవన్ కళ్యాణ్ కాదు, జయ జయ రాణి. జగనే వచ్చేది, జగనే. లోకేష్ లేదు, శర్మిల లేదు, అసలు కాంగ్రెస్ అసలు రాదు. సొంత కుటుంబం నుంచి నువ్వు సొంత కుటుంబం రాని, ఇంకోటి రాని. ఆ మాత్రం ఎవడు అసలు కాంగ్రెస్ అనేది రాదు ఇట. కాంగ్రెస్ చోరే కాంగ్రెస్ చోరే లేదు అంతే.